డాక్టర్ గారు మా అమ్మగారి వయసు 50 సంవత్సరాలు తన ఈ మధ్య నరాలలో షాక్ కొట్టినట్టు అవుతుంది అని అంటున్నారు నరాలలో షాక్ కొట్టినట్లు అవటం అంటే ఏంటి ఇలా అవటానికి కారణాలు ఏమై ఉంటాయి అమ్మగారికి ఎలాంటి చికిత్స ఇప్పించాలి సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం మీ అమ్మగారికి ఎలక్ట్రిక్ షాక్ సెన్సేషన్స్ లాగా చెప్తున్నారు సో సాధారణంగా ఎలక్ట్రిక్ షాక్ సెన్సేషన్స్ లాగా చాలా మంది ఫీల్ అవుతూ ఉంటాం అది సడన్ గా వచ్చి సడన్ గా పోతూ ఉంటుంది ఏదైనా పట్టుకున్నా కూడా సో దాన్ని అది స్టాటిక్ ఎలక్ట్రిసిటీ మూలన వచ్చిందా లేకపోతే నిజంగానే ఆవిడికి కాళ్ళు చేతుల్లో నరాల ఎఫెక్ట్ అవటం మూలన అంటే పెరిఫెరల్ న్యూరైటిస్ అలాంటి దాని మూలన ఏమన్నా సింప్టమ్స్ వచ్చినాయా అంటే కొంతమందికి ఈ నరాల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది షుగర్ మూలన కానీ లేకపోతే బీ12 తక్కువ ఉన్నా లేకపోతే వాస్కులైటిస్ అని లేకపోతే జాయింట్ పెయిన్స్ ఉండే వాళ్ళకి కూడా వాస్కులైటిస్తో పాటు ఉండే వాళ్ళకి ఈ నరాలు ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళకి ఈ కాళ్ళలు చేతుల్లో తిమ్మిర్లు లేకపోతే కనుక ముద్దుబారినట్లు లేకపోతే గుచ్చుకుంటున్నట్లు కూడా సింప్టమ్స్ కనపడుతూ ఉంటాయి దీన్ని మనం పెరిఫెరల్ న్యూరోపతి అంటాం సో డాక్టర్ గారిని సంప్రదించి ఆయన ఆవిడ సింప్టమ్స్ని సరిగ్గా విశ్లేషించుకొని దానికి తగ్గ టెస్ట్లు అంటే ఉదాహరణకి న్యూరోపతి ఉంటే కనుక అది ఎలా కన్ఫర్మ్ చేస్తాం అంటే నర్వ్ కండక్షన్స్ ద్వారా కన్ఫర్మ్ చేస్తాం అది చేసిన తర్వాత న్యూరోపతి లాగా ఉంటే కనుక దాంతోపాటు బ్లడ్ టెస్ట్లు ఎందుకంటే షుగర్ టెస్ట్లు చాలా ఇంపార్టెంట్ చాలామందికి ఈ పెరిఫెరల్ న్యూరోపతి ఉండేవాళ్ళు 150% మందికి షుగర్ ఒక కారణం అయ్యే అవకాశం ఉంటుంది సో అందుకని బ్లడ్ షుగర్స్ చేయించుకోవటం అలాగే బీ12 లెవెల్స్ చేయించుకోవటం అలాగే ఇంకా ప్రత్యేక టెస్టులు ఏమైనా అవసరం అయితే కనుక థైరాయిడ్ లేకపోతే కనుక వాస్కులైటిక్ ప్రొఫైల్ ఇలాంటివి చేయించుకునే అవసరం రావచ్చు సో అందుకని మీరు మీ మదర్ది ఖచ్చితంగా డాక్టర్ గారికి సంప్రదించి అది పెరిఫెరల్ న్యూరోపతినా జస్ట్ మామూలు షాక్ లైక్ సెన్సేషన్స్ అనే నిర్ధారణ చేసుకొని టెస్ట్లు చేయించుకొని దాని మెడిసిన్స్ వేసుకోవచ్చు